హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సెమెల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది ఇవి తెలంగాణకి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో పాటు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డికి సంబంధించి తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ జిఎస్ బిట్స్ అనేవి యూస్ అవుతాయి ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కలిపి ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది అన్ని టాపిక్స్ ఉన్నాయి డిస్క్రిప్షన్లో నేను మీకు శాంపిల్ పీడిఎఫ్ అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను శాంపిల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే నిన్న జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఉద్యోగాలని కొత్తగా మంజూరు చేస్తూ ఆమోదం తెలపడం జరిగింది ఇందులో మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో మూడు వేల తొమ్మిది వందల అరవై ఆరు పోస్టులు బీసీ సంక్షేమ శాఖలో రెండు వేల ఐదు వందల తొంభై ఒక పోస్టులు ఇంకా రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో అదనంగా నాలుగు వందల డెబ్బై రెండు పోస్టులని భర్తీ చేయడానికి మనకి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో ఈ యొక్క ఆమోదముద్ర అయితే వేశారు ఇందులో మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మూడు వేల తొంభై మూడు వేల తొమ్మిది వందల అరవై ఆరు పోస్టులకి సంబంధించి లిస్ట్ అంతా కూడా రావడం జరిగింది సో అందులో ఉన్నటువంటి వేకెన్సీస్ ఏంటి వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాము ఫ్రెండ్స్ మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో భర్తీ చేయబోయేటువంటి పర్టికులర్ వేకెన్సీస్కి సంబంధించి హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్బాద్ సిటీ పోలీస్ అలాగే రాచకొండ సిటీ పోలీస్ తెలంగాణ స్టేట్ లెవెల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తెలంగాణ స్టేట్ లెవెల్ నార్కోసి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తెలంగాణ స్టేట్ లెవెల్ సైబర్ సేఫ్టీ బ్యూరో అని చెప్పేసి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో మూడు వేల తొమ్మిది వందల అరవై ఆరు పోస్టుల భర్తీకి సంబంధించి నిన్న క్యాబినెట్ అయితే ఆమోదం తెలపడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ మనకి లాస్ట్ మంత్ ట్వంటీ నైన్త్నే జరిగింది సో ఇక్కడ మనకి ఖాళీల వారీగా ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ మనకి ఈ పర్టికులర్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ సైజ సైబరాబాదు రాచకొండ తెలంగాణ స్టేట్ లెవెల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అలాగే తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ అంతా కూడా మీరు ఎక్కడైతే చూడొచ్చు ఇందులో మనకి జూనియర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ లేదా డిఐజీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డిఎస్పి అలాగే మనకి ఇక్కడ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్స్ పోలీస్ కానిస్టేబుల్స్ అని చెప్పేసి ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు పోలీస్ కానిస్టేబుల్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు ఇంకా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కింద మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఎనలిటికల్ ఆఫీసర్ డిప్యూటీ ఎనలిటికల్ ఆఫీసర్ అనలిటికల్ ఆఫీసర్ సీనియర్ ఎనలిటికల్ ఆఫీసర్ చీఫ్ ఎనలిటికల్ ఆఫీసర్ అని చెప్పేసి టోటల్గా వన్ నాట్ ఫైవ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి తర్వాత మనకి ఇక్కడ మినిస్టీరియల్ స్టాఫ్ కింద చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉన్నాయండి సో మనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆఫీసు సూపరింటెండెంట్ సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ రికార్డ్ అసిస్టెంట్ అటెండర్ లేదా ఆఫీసు సబార్డినేట్ ఎల్జిఎస్ అని చెప్పేసి వన్ థర్టీ ఎయిట్ వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ భర్తీ చేయబోతున్నారు అలాగే మనకి అదర్ స్టాఫ్ అని చెప్పేసి మరికొన్ని పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో మనకి పిఆర్ఓ సైంటిఫిక్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సైబర్ ఇన్వెస్టిగేటర్ ఫోరెన్సిక్ అకౌంటెంట్ స్పెషల్ పీపీ కమ్ లా ఆఫీసర్ డ్రైవర్స్ డీబీఏ అడ్మినిస్ట్రేటర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్ సర్వర్ అడ్మినిస్ట్రేటర్ డెస్క్ టాప్ ఆర్ క్లయింట్స్ ఇంజనీర్స్ అప్లికేషన్స్ మేనేజర్స్ కాల్ టేకర్స్ ఎల్జిఎస్ అని చెప్పేసి ఇక్కడ వేకెన్సీస్ అయితే మనకి మెన్షన్ చేశారు మొత్తంగా మనకి మంజూరు చేసింది మూడు వేల తొమ్మిది వందల అరవై ఐదు పోస్టులు అనమాట సో ఇందులో మనకి మినిస్టీరియల్ స్టాఫ్ కింద ఓకే సో డిగ్రీ చదివినటువంటి వారు కూడా అప్లై చేసుకునే విధంగా మినిస్టీరియల్ స్టాఫ్ కింద కొన్ని పోస్టులు ఉన్నాయి ఇంకా మిగిలినటువంటి పోస్టులకి సంబంధించి కూడా డిగ్రీ పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అయితే వీటికి సంబంధించి రిక్రూట్మెంట్ ఏ విధంగా చేస్తారనేది చూడాల్సి ఉంది ఇదే అప్డేట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బాహుబలి పోలీసింగ్ బలోపేతం అని చెప్పేసి ఇచ్చారు తెలంగాణ కమా కమాండ్ కంట్రోల్ సెంటర్కు కొత్త దళం మూడు వేల తొమ్మిది వందల అరవై ఆరు పోస్టులతో హెచ్ఎండిఏలో నయా పోలీసింగ్ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది ఇందులో మనకి పట్టులర్ డిపార్ట్మెంట్లో భర్తీ చేసేటువంటి వేకెన్సీస్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఇదే ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇప్పుడు అఫీషియల్ ఏదైతే నోటీస్ ఉందో ఆ నోటీస్లో చూపించడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి బీసీ సంక్షేమ గురుకులాల్లో రెండు వేల ఐదు వందల తొంభై పోస్టులకి సంబంధించి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది సో కొత్తగా మనకి బీసీ సంక్షేమ గురుకులాల నుంచి మరొక రెండు వేల ఐదు వందల పోస్టులు పైగా మనకి రిలీజ్ కాబోతున్నాయి ఇంకా ఆర్ అండ్బి డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే అదనంగా అన్నారు అంటే మనకి రీసెంట్గా ఏడబుల్ఈ నోటిఫికేషన్ వచ్చింది కదా సో ఈ పోస్టులకి సంబంధించి అదనంగా ఈ నాలుగు వందల డెబ్బై రెండు పోస్టులు యాడ్ అవుతున్నాయండి సో దీనికి సంబంధించి టీఎస్పీఎస్సి నుంచి మనకి నోటీస్ కూడా త్వరలో వస్తుంది కొత్తగా యాడ్ చేయబోయేటువంటి ఈ పోస్టులకి సంబంధించి వీటికి పర్టికులర్గా మళ్ళీ సపరేట్ ఎగ్జామినేషన్ అయితే ఉండదు ఆల్రెడీ మనకి ఏఈ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది కదా వాటికి ఈ పోస్టులని యాడ్ చేస్తారనమాట అప్పుడు పదిహేను వందల పోస్టులతో వచ్చింది ఈ నాలుగు వందలు కూడా యాడ్ చేస్తే దాదాపు రెండు వేల వరకు మనకి వేకెన్సీస్ అయితే ఉంటాయి సో మరొక ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కొలువుల జాతర అని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి నేరాల అదుపునకు సాంకేతిక వినియోగం కోసం అండ్ ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీని భర్తీ చేయడానికి మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ని అయితే మనకి భర్తీ చేయడానికి ఆమోదం అయితే తెలపడం జరిగింది ఇంకా బీసీ గురుకులాల్లో రెండు వేల ఐదు వందల తొంభై ఒక నూతన నియామకాలు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు ఈ విద్యా సంవత్సరంలో నూతనంగా ప్రారంభించినటువంటి నాలుగు జూనియర్ కాలేజీలు పదిహేను డిగ్రీ కాలేజీలు యాభై ఐదు రెసిడెన్షియల్ పాఠశాలల్లో టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ విభాగాల్లో అవసరం మేరకు ఈ నూతన నియామకాలకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది ఇదే అప్డేట్ మనకి ఈరోజు న్యూస్ పేపర్స్లో అయితే వచ్చింది అన్ని పోస్టులు కలిపి క్యాబినెట్ ఆమోదం తెలిపిన అన్ని పోస్టులు కలిపి ఏడు వేల ఇరవై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి సో దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ల వారీగా మీరు వేకెన్సీస్ ఏంటనేది చూడొచ్చు సో నిరుద్యోగులకి ఇది నిజంగా గుడ్ న్యూస్ అండి సో కొత్తగా మనకి మరికొన్ని పోస్టులు మంజూరు చేయడం జరిగింది కాబట్టి సో మరికొంతమందికి అవకాశాలు అయితే దక్కుతాయి సో అదనపు కొలువులకు మంత్రివర్గం ఆమోదం అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు సో నేను మీకు ప్రొవైడ్ చేసినటువంటి ఆ పర్టికులర్ టీఎస్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను సో మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి సో ఈ విధంగా మనకి అన్ని న్యూస్ పేపర్స్లో అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇది నిన్న వచ్చినటువంటి అప్డేట్ సో పంచాయతీరాజ్ శాఖలో అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు మంగళం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఇకపై టీఎస్పీఎస్సి ద్వారా నియామకం రెండు వేల ఐదు వందల పదహారు పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం మంగళం పాడనుంది ఇకపై పోస్టులను టీఎస్పిఎస్సి ద్వారా భర్తీ చేయనున్నారు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన దాదాపు మూడు వేల మందిని జూనియర్ కార్యదర్శులుగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించింది ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసినటువంటి వారిని రెగ్యులరైజ్ చేయనున్నట్లు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది అయితే పని ఒత్తిడి రెగ్యులరైజేషన్ కాలపరిమితి పెంచడం వేతనాలు తక్కువగా ఉన్నాయనేటువంటి పలు కారణాలతో చాలామంది రాజీనామాలు చేసి వెళ్లిపోయారు కొందరు పని ఒత్తిడికి సంబంధించి పని ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి వారు ఉన్నారు ఇలా పలు కారణాలతో దాదాపు రెండు వేల ఐదు వందల పదహారు జూనియర్ గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సంబంధించినటువంటి పోస్టులు ఖాళీ అయ్యాయి వాటిని అర్హత పరీక్షల్లోగా పరీక్షలో రెండో స్థానంలో నిలిచినటువంటి వారితో సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేశారు దీంతో వీరంతా ఇదే పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నటువంటి నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖలో గ్రూప్ ఫోర్ కింద గుర్తించినటువంటి ఉద్యోగాల జాబితాలో రెండు వేల ఐదు వందల పదహారు పోస్టులను ఖాళీగా చూపించింది ఇకపై పంచాయతీరాజ్ శాఖలో కార్యదర్శులను అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకోరాదని ఈ పద్ధతిలో నియామకాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ జిల్లాల పంచాయతీ అధికారులకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు దీంతో ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖలో సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నటువంటి కార్యదర్శులు భవిష్యత్తు ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది మరోవైపు ప్రస్తుతం అవుట్సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నటువంటి తమ పరిస్థితి ఏమిటని గ్రామ కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించి రెండు వేల ఐదు వందల పదహారు పోస్టులను టీఎస్పిఎస్సి ద్వారా భర్తీ చేసేటువంటి తమ పరిస్థితి టిఎస్పీఎస్సి ద్వారా భర్తీ చేస్తే తమ పరిస్థితి ఏంటని చెప్పేసి తమ కుటుంబాలను రోడ్డున పడవయద్దు పడవయొద్దని చెప్పేసి వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి అయితే చేస్తున్నారు సో త్వరలో మనకి ఈ రెండు వేల ఐదు వందల పదహారు పోస్టులకు కూడా టీఎస్పిఎస్సి నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మరొక అప్డేట్ వచ్చేసి పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులు అని చెప్పేసి ఇచ్చారు సైబర్ ఆర్థిక నేరాలకు నేరాలకు ప్రాధాన్యం ఆర్థిక నేరాలకు ప్రాధాన్యమిస్తున్నారు నూతన సవాళ్లకు సమగ్ర వ్యవస్థ శిక్షలు ప్రాసిక్యూషన్లో మార్పు క్యాబినెట్లో శాంతి భద్రతలపై చర్చ సెక్రటేరియట్ రీఆర్గనైజేషన్ పైన ఉద్యోగుల పని పని విధానంలో మార్పులు హరీష్ నేతృత్వంలో సబ్ కమిటీ అని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు ఇంకా పీడీ లైబ్రేరియన్ పోస్టుల భర్తీ ఎప్పుడు అని చెప్పేసి ఇక్కడైతే ఒక ఆర్టికల్ అయితే వచ్చింది జూనియర్ కళాశాల లెక్చరర్ పోస్టుల భర్తీ చేయాలని నోటిఫికేషన్లో ప్రభుత్వ జూనియర్ ఫిజికల్ డైరెక్టర్లు లైబ్రేరియన్ పోస్టుల భర్తీ లేకపోవడంపై తెలంగాణ జూనియర్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది సో దీనికి సంబంధించి వీరి పోస్టులు కూడా యాడ్ చేసి వీటికి సంబంధించిన రిక్రూట్మెంట్ కూడా చేయాలని చెప్పేసి కోరుతున్నారు ఇంకా జేఎల్ను చేయిద్దామని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది ఈ ఆర్టికల్ మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను మీరు అయితే చూడండి ఇంకా స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కింద చూసుకున్నట్లయితే గ్రేట్ వన్ గ్రేట్ టూ అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది ఐఐఎం నుంచి పద్నాలుగు పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది ఇంకా ఎనభై ఏడు మంది హోంగార్డుల తొలగింపు అని చెప్పేసి ఇక్కడ మనకి చిత్తూరు జిల్లాలో నకిలీ డివోలతో ఎనభై ఏడు మంది హోంగార్డులుగా చేరడంపై అనంతపురం రేంజ్ డిఐజీ రవిప్రకాష్ సీరియస్గా పరిగణించి వారిని తొలగించారని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్